హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రఘు కోసి బిగ్ బాస్ ఫైవ్ ప్రోమోస్ ఎపిసోడ్ రివ్యూస్ కోసం రఘు కోసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి బిగ్ బాస్ ఫైవ్ ఎయిటీ ఎయిటీ థర్డ్ ఎపిసోడ్లో షణ్ముఖ్ వాళ్ళ మమ్మీ వస్తారు వాళ్ళ మమ్మీ ఎట్లా అంటే కొంచెం నేను లెటర్ రాసాను కదా హౌస్లోకి వస్తారు షన్ను ఏడుస్తాడు ఇక్కడ ఏంటంటే షన్ను గురించి చెప్పాలని కాదు తను ఎవ ఎవరు ఏడ్చినా తను ఫేక్ ఫేక్గా ఏడుస్తున్నాడు ఫేక్ ఏడుపు అంత ఏడుపు అంత సడన్గా ఎట్లా వచ్చేస్తుంది అన్నట్లు అందరిని అంటాడు మరి తనేమో ఏడుస్తాడు అది జెన్యున్ అని ఎట్లా నమ్మాలా తను జెన్యున్గా ఏడ్చినా నమ్మే పరిస్థితిలో అనిపించట్లేదు తను కామెంట్ చేయకూడదు అట్లాంటప్పుడు కాజల్ని అన్నాడు శ్రీరామ్ని అన్నాడు ఆ ఎమోషన్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది ఆ సిచ్యువేషన్ బట్టి నీకు రాలేదంటే ఇంకెవరికి రాకూడదా అంటే నీకు వచ్చినప్పుడు అది జెన్యూన్ తను ఏడ్చినా కానీ అది జెన్యూన్గా అనిపించట్లేదు నాకైతే నిన్న వెబ్సైడ్లో పూర్తిగా ఏడ్చాడు కానీ అదైతే నాకు జెన్యూన్గా అనిపించలేదు నన్ను కూడా సింపతి కానీ సింపతి గేమే ఆడుతున్నాడు అనిపించింది తను అంటాడు కదా సింపతి చూపిస్తున్నారని అలాగే తను కూడా సింపతి చూపించవచ్చు నెక్స్ట్ నేను లెటర్ రాసాను కదా నువ్వు ఒకసారైనా వచ్చి డ్యాన్స్ చేసావా ఎందుకు అంత యాక్టివ్గా లేవు డల్గా ఉన్న ఉన్నావు అన్నట్టే మాట్లాడారు వాళ్ళ మమ్మీ కూడా నెక్స్ట్ ఒకసారైనా డ్యాన్స్ చేస్తావా ఏదో ఒకసారి వచ్చేసావు నువ్వు అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే మాకు చెప్పినట్టు ఉంటుంది నేను ఎందుకు డ్యాన్స్ వేయలేదు నువ్వు అన్నట్టు చెప్తారు నెక్స్ట్ నా ఫ్రెండ్షిప్ ఎవరితో బాగుంది సిరితోనా రవితోనా అంటే ఒకరితో ఉండొద్దు అందరూ అందరూ అందరితో ఉండు సపరేట్గా గ్రూప్గా ఎందుకు అట్లా ఉండడం అందరితో మాట్లాడు అందరితో బాగుండు బాగా మాట్లాడు అందరు చూడు ఎలా ఉన్నారు అన్నట్టు చెప్తుంది అనమాట ఎందుకు మూలకెళ్ళి కూర్చుని కూర్చుని ఎందుకు ఎందుకు అదంతా చేస్తావు అన్నట్లు చెప్తుంది నెక్స్ట్ దీపు బాగుందా అనేసి అడుగుతుంది బాగుంది అంటే దీపుని కలిసావా అనేసి అడుగుతాడు తనకి డౌట్ లోపల ఇట్లా జరిగింది కదా మా ఇద్దరి మధ్య ఇట్లా అని వస్తుంది కదా తను ఎలా తీసుకుంటుందో అనేసి చన్యుకి అనిపించింది సూరికి కూడా అనిపించింది కాబట్టి తనంతా డైరెక్ట్గా అడిగాడు బాగుందా కలిసావా అనేసి కలిసాను అంటే ప్రామిస్ ఏమంటే అమ్మ అబద్ధం చెప్పాను అని చెప్తా నేను త్రీ వీక్స్ ఉంటానని బాగా ఉండాలని చెప్తా అంటే తను తను ఓవర్ కాన్ఫిడెన్సా మిగతా వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్సా ఉండాలని ఓకే త్రీ వీక్స్ ఉండని రోజులు అని ఉంటే సరిపోయిండు త్రీ వీక్స్ అబ్బా అంటే త్రీ వీక్స్ ఉండి తను ఫ్యాన్స్ ఆల్రెడీ వీళ్ళు బయట సెటప్ చేసుకుని వచ్చి ఫ్యాన్స్ని వాళ్ళ భజన వాళ్ళని ఎందుకులే అట్లా అనిపిస్తుంది ఎవరు అట్లా మాట్లాడలేదు త్రీ వీక్స్ ఉంటాను ఫోర్ వీక్స్ ఉంటాను నేను బాగుండాలండి ఇట్లా చెప్తాను అంతా అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ థింకింగ్ బాయి నాకు అస్సలు నచ్చట్లేదు షణ్ముఖ్ తను పాజిటివ్ చేసినా కానీ నాకు జన్మలో నచ్చడు షీ షణ్ముఖ్ అయితే నెక్స్ట్ బయటికి తీసుకొచ్చి అంటే తను నాకన్నా ఎక్కువ ఆలోచిస్తుంది కదా ఈ రిలేషన్ గురించి మేబీ తను ఎక్కువ థింక్ చేస్తుందేమో అనేసి మాట్లాడతాడు లేదు నేను ఫ్రాంక్గానే చెప్తున్నాను తను బాగుంది ఎందుకలా అడుగుతున్నావు అన్నిసార్లు బాగుందని చెప్పాను కదా బాగుంది అన్నట్లు చెప్తుంది అలా అమ్మ సీరియస్గానే మాట్లాడుతుంది ఎక్కడ నవ్వు మొహం కనిపించదు నెక్స్ట్ శ్రీరామ్ని గేమ్ గేమ్ బాగా ఆడుతున్నాడు అంటుంది రవిని నన్ను రవిని కామెంట్ చేస్తే నువ్వు అయోమయో స్టార్ అని ఇచ్చాను నేను అనేసి చెప్తాడు మనసుని మానసి మెచ్చుకుంటుంది నీ థింకింగ్ చాలా బాగుందని నెక్స్ట్ సిరిని బాగా ఆడుతున్నావు అనేసి అంటుంది పింకీని ఫస్ట్ డే బాగా బాగా ఆడే ఫస్ట్ డే అనేసి చెప్తుంది నెక్స్ట్ మోజ్ రూమ్లోకి వెళ్ తీసుకెళ్తారు వాళ్ళ మమ్మీని షణ్ముఖు అన్నీ పర్ఫెక్ట్గా ఆడుతున్నావు అని చెప్తుంది అదే స్టార్ట్ చేస్తాడు ఇంకా సిరి వాళ్ళ మమ్మీ వస్తుందంటే నువ్వు దాని గురించి ఆలోచించుకు అనేసి అంటుంది అది కాదు మమ్మీ వచ్చి బాధపడింది ఇలా అగ్గులు నాకు నచ్చట్లేదు అన్నట్టే చెప్తుంది అంటే నాకు అర్థం అవుతుంది అంటుంది నాకు అర్థం అవుతుంది నువ్వు దాని నువ్వు దేనికి వచ్చావు దాని ఆడు ఇంకేం గురించి మర్చి మర్చి మాట్లాడకు దేని గురించి ఆలోచించకు ఓవర్ థింకింగ్ చేయకు ఎవరు అలిగినా కూడా వెళ్ళి అంత టైం వేస్ట్ చేయకు నీ గేమ్ నువ్వు వాడు నీ గేమ్ పాడు చేసుకొని వెళ్ళి ఫస్ట్ వాళ్ళ కోసం అని ఎవరి కోసం అని ఈ గేమ్ని పాడు చేసుకోవద్దు అని సిరీని ఉద్దేశించి చెప్తుంది నెక్స్ట్ నాకే అనిపిస్తుంది చన్నీ ఏంటి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని అందరు చూడు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లాగా నువ్వు కూడా అలా ఉండవు అని మానస్ అన్నీ కాజల్ని చూపిస్తే చెప్ చెప్తుంది ఇంకా వాళ్ళే కదా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తే ఇంకా చూడాలి చూడాలి అన్నట్టు బయట సాంగ్స్ కానీ ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి ఇక వీడికి ఇతనికి ఏమున్నాయి ఓన్లీ మోజు రూము లేకపోతే ఆ సిరి హగ్గులు కిస్సులు తప్ప ఏం లేవు ఆ చూడు బయట చూడు ఎంత బాగా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉండారు నువ్వు కూడా అట్లా ఉండాలి అందరితో మాట్లాడు అందరితో బాగుండు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నట్టు చెప్తారు నెక్స్ట్ సిరి వస్తుంది సిరి వస్తానే ఏమమ్మా శిరీషా అనేసి షణ్ముఖ్ మాట్లాడతాడు ఏ ఆంటీ బాగున్నారు ఏంటి విశేషాలు అన్నట్టు సిరి అడిగితే ఆ గేమ్ బాగా ఆడుతున్నారు కానీ ఎక్కువ ఎమోషనల్ నవ్వుతున్నారు గేమ్ని లాగా చూడండి ఎమోషనల్ అవ్వద్దు అని డైరెక్ట్గా చెప్పేస్తుంది లే ఇంకా అడగటం అది బాగోలేదు నవ్వుతూ ఉండాలి అలగకూడదు అలిగితే బాగోలేదు అన్నట్టు పాజిటివ్లోనే చెప్తారు ఎక్కడ అంత హ్యాష్గా చెప్పినట్టు అనిపించలేదు ఇంకా వాళ్ళు చూడాలా రేపటి నుంచి చూడు గేమ్ మారిపోద్ది రేపటి నుంచి చూడు మా విశ్వరూపం చూపిస్తాం అందరికీ అన్నట్లు చెప్తారు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు మీరు కిస్తులు హగ్గులు చేసుకోకుంటే చాలు జనాలు చూసేదానికి ఇబ్బంది పడుతున్నారు అంతే తప్ప మీరేదో చింపి పొడుస్తారని ఏమో ఆడ జనాలు ఏం చూడడా చూడాలనుకోవట్లేదు ఆల్రెడీ అయిపోయింది బిగ్ బాస్ ఇంకా త్రీ వీక్స్ అంతే ఇప్పుడు ఏదో చూపిస్తాం రేపటి నుంచి గేమ్ చూ చూపిస్తాం అంత అవసరం లేదు ఆల్రెడీ ఇన్ని వీక్స్ మీకు జ్ఞానోదయంగా ఉంది ఈ వీక్స్లో అయినా అవ్వకపోయినా అవసరం లేదు జనాలకి ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది నెక్స్ట్ ఎవరో ఎవరో తెలిసిపోయినారు ఆల్రెడీ లాస్ట్ కెప్టెన్ కూడా అయిపోయినాడు ఇంకెందుకు మళ్ళా ఏంటో చూపిస్తాం ఎల్లుండి ఏంటో చూపిస్తాం ఎప్పుడు అంతే సిక్స్టీ డేస్ కామ్గా ఉండి రేపటి నుంచి చూడండి నా గేమ్ ఎలా ఉంటుందో అన్నట్టు చెప్తాడు ఇప్పుడు చూడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రేపు నుంచి చూడు నేను ఎట్లా చూపిస్తాను అన్నట్లు చూపిస్తున్నాడు ఇప్పుడు అందరూ మాత్రం జన్యున్ లేరు ఏం లేరు తను మాత్రమే జన్యున్ తను మాత్రమే రియల్ తను మాత్రమే ఆర్గానిక్ అన్నట్లు బిహేవ్ చేస్తాడు షర్ముకు అసలు చూస్తా అంటే ఎంత ఏదో కొంచెం తెలివి ఉంటే నాకు ఇంత తెలుసు అంత తెలుసు అన్నట్లు బిహేవ్ చేస్తారు చూడండి అట్లా అనిపిస్తుంది నాకు క్షణం చూస్తే రేపటి నుంచి చూడు నేను ఏం చేస్తాను అన్నట్టు చెప్తాను అంటే ముందు నుంచి ఆడేవాళ్ళంతా ఎవరు వాళ్ళంతా వేస్టా నువ్వు రేపటి నుంచి చూపిస్తే నువ్వు బెస్ట్ అయిపోతావా అది కాదు కదా వాళ్ళ మమ్మీ చెప్తుంది నాకు ఇప్పటి నుంచే ప్రౌడ్గా ఉంది నువ్వు బాగా ఆడుతున్నావు బాగా ఆడు అందరితో బాగుండు గ్రూప్ గ్రూప్గా మెయింటైన్ చేయొద్దు అందరితో బాగుండు అన్నట్లు చెప్తుంది ఎందుకంటే అందరం అందరూ వెనకాల పోయి పిచ్చింగ్ చేస్తాడు వాళ్ళిట్లా ఇట్లా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సు వీళ్ళకి ఐదు లక్ ఐదు కోట్ల మంది జనాలు అంటే ఐదు కోట్ల మందికి లీడర్ నేనని ఎక్కిరించడం ఇవన్నీ చేస్తాడు అవన్నీ జనాలు చూడరా చూస్తారు కదా ఇది అనమాట ఈరోజు షణ్ముఖ్ వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడింది మేబీ చూడాలి వల్ల వాళ్ళ గేమ్ ఎంత చేంజ్ చేస్తారు త్రీ వీక్స్లో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ